వచ్చే సెప్టెంబర్ లోనే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రద్దుకు సంబంధించిన ఊహాగానాలు ఇప్పుడు ఊపందుకుంటున్నాయి. ఇదివరకు కూడా ముందస్తు ఎన్నికలు ఉండబోవని ముఖ్యమంత్రి జగన్ పదే పదే చెప్పినప్పటికీ, ఆ పార్టీకి సంబంధించిన నాయకులు మంత్రులు పదే పదే చెబుతున్నప్పటికీ కూడా ముందస్తుకు సంబంధించిన ఊహాగానాలు ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఊపందుకుంటున్నాయంటే, జగన్మోహన్ రెడ్డి ఈ నెల 4వ తేదీన ఢిల్లీకి వెళ్తున్నారు. 5వ తేదీ ఉదయం ప్రధానమంత్రి మోడీ అపాయింట్మెంట్ ఉంది. ప్రధానమంత్రి మోడీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులు కూడా ఆయన కలవబోతున్నారు. అలాగే కథకు 3 రోజుల పాటు ఈసారి ఢిల్లీలో ఆయన మకాం వేయబోతున్నాడు. ఇది ఖచ్చితంగా ముందస్తుకు సంబంధించిన సూచనగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ చర్చగా జరుగుతోంది. శుక్ర శనివారం నుంచి ఈ రకమైన ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి. గతంలో ముందస్తు ఎన్నికలకు సంబంధించిన అవసరమేమీ లేదని వైసీపీ అనుకున్నప్పటికీ కూడా, పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మొదటి విడత జరిగిన వారాహి యాత్రలో వచ్చిన ప్రజాస్పందనను బట్టి ఇక ముందస్తు వెళ్ళక తప్పదన్న కంక్లూజన్కు వైసీపీ నాయకత్వం వచ్చినట్టుగా కూడా సమాచారం అందుతోంది. ఇది ధృవీకరణ కాని సమాచారం అయినప్పటికీ కూడా వైసీపీ వర్గాల్లో కూడా జగన్ ఢిల్లీ టూరు పైన ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఒక కీలకమైన నిర్ణయం తీసుకునే ఢిల్లీ నుంచి హైదరాబాద్ ఢిల్లీ నుంచి విజయవాడకు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. సెప్టెంబర్లో అసెంబ్లీని రద్దు చేసి తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికలు జరిగే డిసెంబర్లోనే వాటితో పాటే ఏపీకి కూడా ఎన్నికలు జరపాలన్న ఒక కంక్లూజన్కు జగన్ వచ్చే అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు. దీని కారణం ఏంటంటే, ప్రతిపక్షాలు ఏకం కాకముందే, ముఖ్యంగా టీడీపీ జనసేన మధ్య కుత్తుల వ్యవహారం కుదరకముందే, సీట్ల సర్దుబాటు వ్యవహారం ఒక కొలిక్కి రాకముందే విపక్షాల పైన ఒక సర్జికల్ స్ట్రైక్ చేయాలన్న ఆలోచన జగన్కు వచ్చినట్టుగా తాజాగా వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. ఢిల్లీ టూర్కు సంబంధించి రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ అప్పులో కూరుకుపోయిన సంగతి మనందరికీ తెలుసు. అప్పుల కారణంగా నిజానికి సంక్షేమ పథకాలు అమలులో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఇవ్వలేని పరిస్థితి కూడా నెలకొన్న సంగతి కూడా మనకు తెలుసు. అప్పుల విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎఫ్ఆర్బిఎం పరిమితి కూడా దాటిపోయిన సంగతిని కూడా కొంతమంది ఆర్థికవేత్తలు గుర్తు చేస్తున్నారు. సరే, ఈ యాంగిల్ ఎట్లా ఉన్నప్పటికీ కూడా పొలిటికల్గా ఈసారి ఢిల్లీలో 3 రోజుల పాటు జగన్ మకాం వేయడాన్ని ఖచ్చితంగా ఇంపార్టెంట్ డెవలప్మెంట్ ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అది ముందస్తు ఎన్నికలకు సంబంధించేనన్న ప్రచారం కూడా ఊపందుకుంటోంది. ఎందుకంటే ఇప్పుడు టీడీపీ, జనసేన ఈ రెండు పార్టీల కలవడానికి, అంటే పొత్తులు సూత్రప్రాయంగా రెండు పార్టీల మధ్య పొత్తులు ఉండే అవకాశం ఉన్నట్టుగా అందరూ అనుకుంటున్న సంగతి రహస్యమేం కాదు. అయితే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తొలి విడత వారాహి యాత్ర సందర్భంగా ఆయన పలు సందర్భాల్లో, పలు చోట్ల, పలు సమావేశాల్లో, పలు సభల్లో తానే ముఖ్యమంత్రి అవుతారని చెప్తూ ఉండడం పట్ల వైసీపీ వర్గాలు కూడా హర్ష వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే జనసేన, టీడీపీ రెండు విడివిడిగా పోటీ చేస్తేనే, ప్రతిపక్షాల మధ్య ఓట్లు చీలిపోతేనే తమకు లాభం అన్నది వైసీపీ బేసిక్గా మొదటి నుంచి ఆలోచిస్తున్న విషయమే. అయితే దీన్ని తిప్పికొట్టడానికే పవన్ కళ్యాణ్ వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అని, జగన్ విముక్త ఆంధ్రప్రదేశ్ అని రకరకాల నినాదాలు చేస్తూ వస్తున్నాడు. కానీ ఇప్పుడు అంటే కొన్ని పత్రికల్లో ఈ మధ్య ఇచ్చిన మీడియా ఇంటర్వ్యూల్లో కూడా పొత్తులు ఉంటాయని కూడా ఆయన చెప్పాడు. కానీ మళ్ళీ జనసైనికులు అంటే జనసేన పార్టీకి సంబంధించిన కింది స్థాయి నాయకులు, శ్రేణులు మాత్రం జనసేన వేరుగానే పోటీ చేయాలని, తెలుగుదేశంతో పాటుగా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని పోటీ చేస్తే జనసేన పార్టీ సొంత బలం ఏమిటో తెలిసే అవకాశం లేదని కూడా జనసేన పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఈ మేరకు పవన్ కళ్యాణ్ పైన కూడా జన సైనికుల ఒత్తిడి పెరుగుతున్నట్టు కనిపిస్తోంది. సో పవన్ కళ్యాణ్ దీనిపైన రకరకాలుగా చర్చిస్తున్నారు. ఏ రకంగా మనం ముందుకు వెళ్ళాలి, విడిగా పోటీ చేస్తే మనకు వచ్చే స్థానాలు ఏమిటి, ఒకవేళ టీడీపీతో కలిసి పోటీ చేస్తే మన బార్గెనింగ్ కెపాసిటీ ఏమిటి, టీడీపీ ఎన్ని సీట్లతో ఎన్ని సీట్లు మనకు అడ్జస్ట్ చేసే అవకాశం ఉంది, ఏ జిల్లాల్లో మనకు పట్టున్న ప్రాంతాల్లో వాళ్ళు సీట్లు ఇచ్చే అవకాశం ఉంది, ఎన్ని సీట్లలో మనం గెలిచే అవకాశం ఉంది, గ్రాఫ్ ఏమిటి, వీటన్నిటిపైన కూడా పవన్ కళ్యాణ్ చర్చిస్తున్నాడు. చాలామంది నాయకులతో కూడా మాట్లాడుతున్నాడు, మేధో మధురం చేస్తున్నాడు. సో ఇవన్నీ అంటే పవన్ కళ్యాణ్ కదలికలు ఏమిటి, అట్లాగే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కదలికలు ఏమిటి, వీళ్ళిద్దరూ ఈ రెండు పార్టీలు పొత్తులు పెట్టుకునే అవకాశాలు ఎంతవరకు మెరుగుపడ్డాయి, లేదా పొత్తులకు సంబంధించిన వ్యవహారంలో ఏదైనా ప్రతిష్టంభన ఉందా, లేదా పొత్తులు పెట్టుకోకుండా విడిగానే జనసేన పోటీ చేసే అవకాశం ఉందా, ఉంటే
పార్టీ జనసేన పార్టీ ఎక్కడెక్కడ పెర్ఫార్మెన్స్ ఎక్కువగా చూపించే అవకాశం ఉంది, వీటిపైన వైసీపీ నాయకత్వం కూడా మళ్ళీ చర్చ జరుపుతోంది. అందువల్ల ఏంటంటే ఇప్పుడు ప్రతిపక్షాలుగా మనం అనుకుంటున్న అంటే ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అట్లాగే జనసేన ఈ రెండు కలిసి పోటీ చేస్తే ఖచ్చితంగా తమకు ఎక్కడో చోట గండం ఉండను, లేకంటే లేకుంటే కొన్ని చోట్ల గ్యారంటీగా తమ ఓట్లకు గండిపడే అవకాశం ఉందని, తమ విజయావకాశాలను దెబ్బతీసే అవకాశాలు ఉంటాయని వైసీపీ అంచనా వేస్తుంది. కనుక ప్రతిపక్షాలు రెడీ కాకముందే అంటే యుద్ధానికి సంబంధించిన సంసిద్ధత అంటాం కదా, ప్రిపేర్డ్నెస్ అంటే వాళ్ళు ప్రిపేర్ కాకముందే మనం ఒక దెబ్బ కొట్టాలి, చావు దెబ్బ కొట్టాలనేది జగన్ ఆలోచనగా చెప్తున్నారు. ఎందుకంటే ఒకటి నేను చెప్పినట్టుగా ఆర్థిక పరిస్థితులు, ఈ సమస్యలు, అప్పులు, ఇదంతా ఒకవైపు ఉంటే రాజకీయంగా కూడా మళ్ళీ నెక్స్ట్ లాస్ట్ 2019లో అయితే ఒక్క ఛాన్స్ అంటూ ఆయన ఒక నినాదాన్ని సంధించాడు, జగన్ కావాలి జగన్ రావాలన్న నినాదాన్ని సంధించాడు, అది వర్కౌట్ అయింది. బట్ ఇప్పుడు ఏంటంటే సెకండ్ ఛాన్స్ అని చెప్తున్నాడు, రెండోసారి అవకాశం ఇవ్వండి అని చెప్తున్నాడు. రెండోసారి అవకాశం ఇస్తేనే తాను అమలు చేస్తున్న పథకాలతో పాటు మళ్ళీ కొన్ని కొత్త పథకాలు కూడా అమలు చేస్తారని జగన్ ప్రజలకు గట్టిగా హామీ ఇస్తున్నాడు. ఇప్పటికే తాము ఇచ్చిన మేనిఫెస్టోలో 98%కు పైగా అమలు చేసినట్టుగా కూడా జగన్ ప్రజలకు చెప్తున్నాడు. ఇవన్నీ ఎట్లా ఉన్నప్పటికీ కూడా కొన్ని చోట్ల ఎమ్మెల్యేల కారణంగా కావచ్చు, లేదంటే ఆ కాన్స్టిట్యూషన్లో ఆ పార్టీ బలహీనంగా ఉన్న కారణంగా కావచ్చు, మొత్తం మీద ప్రతిపక్షాలు అక్కడ పుంజుకుంటున్న వాతావరణం ఒకటి జగన్కు సమాచారం అనేది. సో ఈ పుంజుకుంటున్న వాతావరణం ఏదైతే ఉందో అంటే తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు, ఈ రెండు పుంజుకుంటున్న దశ ఒకటి మనకు కనిపిస్తుంది. అంటే ఒక సీనరీ ఏమిటంటే ఈ రెండు పార్టీలు కొన్ని జిల్లాల్లో కొన్ని పాకెట్స్లో పుంజుకుంటున్నాయి. సో ఇవి పూర్తిగా పుంజుకోకముందే లేదా ఇవి పూర్తిగా బలోపేతం కాకముందే మనం ముందస్తుకు వెళ్ళిపోతే సెప్టెంబర్లో అసెంబ్లీ రద్దు చేసేసి తెలంగాణతో పాటు డిసెంబర్లోకి ఎన్నికల్లోకి వెళితే అధికారం గ్యారంటీగా కైవసం చేసుకోవచ్చు అన్నది జగన్ ఆలోచనగా వైసీపీకి సంబంధించిన వర్గాలు భావిస్తున్నాయి. సరే జగన్ ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత కానీ అంటే జగన్ 4న వెళ్తున్నారు, బహుశా 7వ తేదీ కానీ 8వ తేదీ కానీ ఆయన మళ్ళీ అమరావతికి వచ్చే అవకాశం ఉంది. వచ్చిన తర్వాత కానీ మనకు అవుట్కమ్ ఏమిటనేది తెలిసే అవకాశాలు లేవు. థ్యాంక్ యూ వెరీ మచ్.